కోసం పార్టీ అన్నారు కదా పట్టుమని పార్టీకి సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు 25 రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరేనే చెప్పగలరా పదే పదే చెప్పేవాళ్ళు కదా ఎక్కడ పడితే అక్కడ 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు 25 రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో మీరు చెప్పగలరా చెప్పండి చెప్పగలరా మాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు ముందు దీని మీద సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి 21 సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వగలరా కనీసం ఆ నమ్మకం మీకన్నా ఉందా మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి కష్టపడి పని చేశాం మీ స్వార్థానికి మా కుటుంబాలన్నీ బలైపోతా ఉన్నాయి మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు కానీ మా కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి చాలా సార్లు అనుకున్నాం మీకు తెలియక పార్టీలో ఎవరు పడితే వారి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు మీకు తెలియనివడం లేదని మీ దగ్గరకు మమ్మల్ని రానియడం లేదని అపోహపడ్డం ఆ పనులన్నీ మీ ఆదేశానుసారమే మీరు చెప్పినట్టే వాళ్ళందరూ చేశారని మేము అర్థం చేసుకోలేకపోయాం మేము అర్థం చేసుకోలేకపోయాం జనసేన పార్టీ ఇంకొక 20 సంవత్సరాలు కొనసాగుతుందనే నమ్మకం ఎవ్వరికి లేదు నేను మాట్లాడుతున్నది నా టికెట్ రాలేదనో అసంతృప్తితో కాదు జరుగుతున్న పరిణామాలు వాస్తవాలు అద్దం పడుతున్నాయి జనసేన పార్టీకి కాలం అతి తొందరలోనే చెల్లిపోతుందని చాలా తొందరగా చెల్లిపోతుందని మీ గురించి చాలా స్పష్టత వస్తుంది మీ గురించి చాలా స్పష్టత వస్తుంది నేను మాట్లాడే ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది మీ నరవరికిలోనే లోపం ఉంది మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి బయట రకరకాల కథనాలు వినబడుతున్నాయి పార్టీ భవిష్యత్తుపైన టికెట్ల కేటాయింపుపైనా